Hi everyone, welcome to Green Indians YouTube channel. Good morning everybody amma, my name is Chitinayadu. Nenu pure maths arithmetic reasoning cheptanu nenu. Naaku 31 years experience, 1986 nunchi cheptunanu. Nadi Ken Institute for all competitive. Main em SSC SI cheptamu Ken Institute lo. ఇందులో మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక బిట్టిని 30 సెకండ్స్లో చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడు బై యూజింగ్ షార్ట్కట్ మెథడ్. షార్ట్కట్ మెథడ్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఇలా చూస్తాం, ఓ దీని ఆన్సర్ ఎంత అని చెప్పేస్తాం, అది ఫస్ట్ మెథడ్. సెకండ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు, ప్రాబ్లం చదువుతాము, ఆప్షన్ కార్డు చూసి నవ్వుతాము. నవ్వటం అంటే ఇహి అని నవ్వడం కాదు, బ్రెయిన్ ఉపయోగించి నవ్వుతాము. నవ్వేటప్పుడు ఒకటే నవ్వుతుంది, అదే ఆన్సర్. మన దరిద్రం కొలిది అన్నీ నవ్వుతున్నాయి, బుర్ర ఉపయోగిస్తాం, ఏది నవ్వలేదు నోరు మూసుకొని లెక్క చేస్తాం, దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్. థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్. చాలా ప్రాబ్లమ్స్ మనం మ్యాథ్స్లో, ప్యూర్ మ్యాథ్స్లో ఆల్జీబ్రా ఉంటుంది, నెంబర్ల ద్వారా సాల్వ్ చేయొచ్చు, అది ఎలా చేయాలి మీకు చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ షార్ట్కట్, సెకండ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్, థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్. ఈ 3 మెథడ్స్ అప్లై చేస్తే నీకు ఎప్పుడైనా ఒక బిట్టు లాజికల్గా ఈ 3 మెథడ్స్లో దొరికిందనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసి వచ్చాయనమాట. అన్ని లెక్కలు రావు, అలా అలా అసంప్షన్ చేయకండి. కాన్సెప్ట్ బాగా నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బిట్టు ఇది వస్తాయి అనమాట. మరి షార్ట్కట్ మెథడ్లు ఎలా చేస్తామో జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ కాలము పనిలో 2 క్వశ్చన్ చెప్తాను, ఒక అర్థమెటిక్, ఒక ప్యూర్ మ్యాథ్స్లో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. కాలము పనిలో క్వశ్చన్ అడిగిస్తాడు, ఒక పనిని 3 మెన్ లేదా 4 ఉమెన్ 34 డేస్లో చేస్తారు, రోజుల్లో చేస్తారు. అదే పనిని 2 మెన్ మరియు 3 ఉమెన్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? క్వశ్చన్ చూడండి. ఒక పనిని 3 పురుషులు లేదా 4 స్త్రీలు 34 రోజుల్లో చేస్తారు. అదే పనిని 2 పురుషులు మరియు 3 స్త్రీలు కలిసి 8 రోజుల్లో చేస్తారు. మరోసారి క్వశ్చన్, 3 మెన్ లేదా 4 ఉమెన్ 34 డేస్లో చేస్తారు. అదే పనిని 2 మెన్ మరియు 3 ఉమెన్ 2 మెన్ మరియు 3 ఉమెన్ 8 రోజుల్లో చేస్తారు. ఇది క్వశ్చన్ అనమాట. దీన్ని మనము ఎలా చేస్తామంటే, ఫస్ట్ 3 మెన్ చూడండి జాగ్రత్తగా. 3 మెన్ 34 డేస్లో చేస్తారు, అర్థమైంది కదా. 3 మెన్ 34 డేస్లో చేస్తారు. కానీ మనకి 2 మెన్ మరియు 3 ఉమెన్ అంటే అర్థమేంటి, 2 మెన్తో పాటు 3 ఉమెన్ అయితే 8 రోజులు చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 3 మెన్ అయినా 34, 4 ఉమెన్ అయినా 34. ఈ కాంట్రాక్ట్ ఏం చేశాడు, ఇందులో 2 మెన్ అని, ఇందులో 3 ఉమెన్ తీసుకెళ్ళి ఇలా వీళ్ళిద్దరితో కలిపి 8 రోజులు చేస్తారు అడుగుతాడనమాట. అప్పుడు మనం మెన్లో తీసుకున్నాము 3 మెన్ 34 డేస్, ఉమెన్లో కూడా తీసుకోవచ్చు 4 ఉమెన్ 34 డేస్, ఎలాగే చేయొచ్చు. నేను మెన్లో తీసుకున్నాను, అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మనకి 2 మెన్ మరియు 3 ఉమెన్ అంటే 2 మెన్తో పాటు 3 ఉమెన్ వెళ్ళారు. 2 మెన్తో పాటు 3 ఉమెన్ వెళ్ళారంటే 2 మెన్ ప్లస్ 3 ఉమెన్ అయితే మెన్ ఉంది, నీకు ఉమెన్ ఉంది, లెక్క మనకు మెన్లో కావాలి, ఉమెన్ని మెన్లో మార్చుకోవాలి. 2 మెన్ ప్లస్ 3 ఇంటూ 1 ఉమెన్ కావాలి. దీన్ని ఎలా చేస్తాం జాగ్రత్తగా చూడండి. 3 మెన్ 34 డేస్లో చేస్తారు, 4 ఉమెన్ 34 డేస్ చేస్తారు. అంటే 3 మెన్కి ఎంత బలం ఉందో 4 ఉమెన్కి అంతే బలం ఉంటుంది అనమాట. అంటే 3 మెన్ = 4 ఉమెన్, 1 ఉమెన్ = ఇది అటు పట్టుకెళ్తే 3/4 మెన్, నీకు 3 ఉమెన్ కావాలి. అంటే 3 ఇంటూ 1 ఉమెన్ వాల్యూ ఎంత అవుద్ది,
త్రీ బై ఫోర్ మెన్ కాసాగు నాలుగు ఫోర్ టూస్ ఎయిట్ మెన్ ప్లస్ నైన్ మెన్ ఫోర్ ప్లస్ నైన్ సెవెంటీన్ బై ఫోర్ మెన్ ఇప్పుడు త్రీ మెన్ థర్టీ ఫోర్ డేస్ సెవెంటీన్ బై ఫోర్ మెన్ హౌ మెనీ డేస్ ఇది క్వశ్చన్ మరొకసారి చెప్తాను చూడండి త్రీ మెన్ థర్టీ ఫోర్ డేస్ టూ మెన్ ప్లస్ త్రీ ఉమెన్ టూ మెన్ ప్లస్ త్రీ ఇంటూ ఉమెన్ని మెన్లోకి మార్చాలి ఉమెన్ని మనం మెన్లోకి మార్చలేము అప్పుడు మనం ఏం చేయాలంటే త్రీ మెన్కి ఎంత బలం ఉంటుందో ఫోర్ ఉమెన్కి అంతే బలం ఉంటుంది త్రీ మెన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఉమెన్ ఎందుకంటే త్రీ మెన్ వెళ్ళినా థర్టీ ఫోర్ డేస్లో చేస్తారు ఫోర్ ఉమెన్ వెళ్ళినా థర్టీ ఫోర్ డేస్ చేస్తారు కాబట్టి త్రీ మెన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఉమెన్ ఒక మ్యాన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఉమెన్ సారీ ఒక ఉమెన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ మెన్ మరి టూ మెన్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ మెన్ ఫోర్ ఎల్సీఎం అవుద్ది నాలుగు రెండు ఎనిమిది మూడు మూడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది పదిహేడు బై నాలుగు త్రీ మెన్ థర్టీ ఫోర్ డేస్లో చేస్తారు సెవెంటీన్ బై ఫోర్ మెన్ ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ మెన్ పెరిగారు రోజులు తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు తక్కువ రోజులు వెళ్తారు కాబట్టి దీన్ని విలోమానుపాతం అంటారు విలోమానుపాతం ఎలా చేస్తామంటే మీదవన్నీ మీదనే కిందవన్నీ కిందనే తగ్గొడతాం పదిహేడు రిల్ల నాలుగు రిల్లు ఎనిమిది ఎనిమిది మూలు ఎంత ఇరవై నాలుగు రోజులు ఇలా చేయాలి దీనికి మినిమం నీకు త్రీ మినిట్స్ పడుతుంది మనం ఆర్ఆర్బి కానీ ఎస్ఏ కానీ ఎస్ఎస్సీజీలు కానీ ఇలా చేస్తే ఎవడైనా చేస్తాడు దీన్ని మరి బై యూజింగ్ చిట్స్ లా అలా చేయొచ్చు ఎలా చేయొచ్చు చిట్స్ లాలో చిట్స్ లా అంటే చిట్నాయుడు స్లా అని ఇంకెక్కడో అనుకోకండి చిట్స్ లా ఎలా చేయొచ్చు జాగ్రత్తగా చూడండి మీద నెంబర్స్ అన్ని మీద వేయండి త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ థర్టీ ఫోర్ బై లేదా మరీ ఉన్నప్పుడు ఇలా అడ్డుకొనకని తీసుకోండి నైన్ ప్లస్ ఎయిట్ నైన్ ప్లస్ ఎయిట్ నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ పదిహేడు రిల్లు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది మూడు ఎంత ఇరవై నాలుగు సో దిస్ ఇస్ ట్వంటీ ఫోర్ దీన్ని చిట్స్లా అంటారు లేదా ఎస్ఎస్సి అని ఉంటుంది ఎస్ఎస్సి అంటే చాలామంది సింగిల్ స్టెప్ చిట్నాయిడ్ ఇది స్టాప్ సెలక్షన్ కమిషన్ అనుకుంటారు సింగిల్ స్టెప్ చిట్నాయిడ్ ఆటోమేటిక్లీ ఏ క్వశ్చన్ అయినా ఒక స్టెప్లో వేయచ్చు అలాగే అన్నీ వేయలేము వచ్చిన దగ్గర వేయచ్చు అనమాట అది ఓకేనా సో ఈ మెథడ్ పేరు బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్ సెకండ్ మెథడు ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక లెక్క ఇస్తాడు నాలుగు ఆప్షన్లు ఇస్తాడు లెక్క చదువుతాము ఆప్షన్ కార్డు చూసి నవ్వుతాము ఒకటే నవ్వింది అదే ఆన్సరు మన దరిద్రకోలు అన్నీ నవ్వే బుర్ర ఉపయోగిస్తాం ఏది లవ్వలేదో నోరు మూసుకొని లెక్క చేస్తాను అనమాట ట్రయల్ అండ్ ఎర్రర్లో అయితే నీకు ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ ఎప్పుడు అప్లై చేస్తామంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ నీకు బాగా అర్థం అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ చదువుతాం జాగ్రత్తగా చూడండి ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు మొత్తం డెబ్బై సంవత్సరములు ప్రస్తుతము తండ్రి కొడుకుల వయస్సుల మొత్తము వయస్సుల మొత్తము డెబ్బై సంవత్సరములు మరియు ఐదు సంవత్సరముల క్రితము తండ్రి వయసు కొడుకు వయసునకు నాకు మూడు రెట్లు మూడు రెట్లు అయినా వారి వయసు లేవి ఇది క్వశ్చన్ మరోసారి చూడండి స్లోగా ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసుల మొత్తము డెబ్బై సంవత్సరములు ఐదు సంవత్సరముల క్రితము తండ్రి వయసు కొడుకు వయసునకు మూడు రెట్లు అయితే వారి ప్రస్తుత వయసు లేవి ప్రస్తుత వయసు లేవి అంటాడు ఇప్పుడు ఎవరైనా మీరు ఫాదరు ఇక్కడ కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు చూపిస్తాను
फादर सन फादर वयस एक्स इपड़ वालिदर वयस डेबई कदा वयस एक्स रेडो वाड़ वयस डेबई माइनस एक्स इवे प्रस्तमु मरी ఐదు సంవత్సరముల క్రితము అన్నాడు. ఐదు సంవత్సరాల క్రితము తండ్రి వయసు ఎక్స్ మైనస్ ఫైవ్, ఐదు సంవత్సరాల క్రితము కొడుకు వయసు సిక్స్టీ ఫైవ్ మైనస్ ఎక్స్. ఐదు సంవత్సరాల క్రితము తండ్రి కొడుకునకు మూడు రెట్లు ఉన్నాడు. అంటే ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ సన్. సో ఫాదర్ ఎక్స్ మైనస్ ఫైవ్, మూడు ఇంటూ సన్ సెవెంటీ మైనస్ ఎక్స్, సిక్స్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ మూడు అరవై ఐదులు వన్ నైంటీ ఫైవ్ మైనస్ త్రీ ఎక్స్. దాన్ని దీన్ని పంపిస్తే ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ. సో ఫాదర్ ఫిఫ్టీ, సన్ సెవెంటీ మైనస్ ఫిఫ్టీ దట్ ఈస్ ట్వంటీ. ఇలా చేస్తాం ఓకేనా. సో మరోసారి ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు మొత్తం డెబ్బై. ఓకే, ఐదు సంవత్సరాల క్రితము తండ్రి వయసు కొడుకు వయసులు మూడు రెట్లు ఉంది. ఓకే, అయితే వారి వయసులు ఏవి అన్నాడా? ఏవి అంటే ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షను సిక్స్టీ టెన్, సెకండ్ ఆప్షన్ ఫార్టీ థర్టీ, థర్డ్ ఆప్షన్ ఫిఫ్టీ ట్వంటీ, ఫోర్త్ ఆప్షన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్. ఇవి ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మరొకసారి చూసుకోండి. ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు మొత్తం డెబ్బై. ఓకే, ఐదు సంవత్సరాల క్రితము తండ్రి వయసు కొడుకు వయసులకు మూడు రెట్లు ఉంది. ఓకే, వారి వయసులు ఏవి అంటాడు? వారి వయసులు కింద ఉంటాయి. కిందకి వెళ్తాము, వారి వయసులు మొత్తం డెబ్బై రావాలి కదా. కిందకి వెళ్ళి కలుపుతాము, ఎంత రావాలి? సెవెంటీ రావాలి. కానీ మన దరిద్రానికి అన్నీ సెవెంటీలే ఉన్నాయి. చూడండి ఒకసారి, నీ అదృష్టం వల్ది ఒకటే సెవెంటీ ఉందనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా టిక్ పెట్టేసి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతాం మనము. అదే ఇక్కడ అన్నీ నవ్వుతాయి, అన్నీ నవ్వేటప్పుడు బ్రెయిన్ ఉపయోగిస్తాం. ఎలాగంటే తండ్రికి ఐదు సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి, కొడుక్కి ఐదు సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి, తండ్రి కొడుకు మూడు రెట్లు ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాము. చాలామంది ఓకే చెక్ చేసేది అంటారు, కానీ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయక్కలే. ఎందుకంటే చూడండి, తండ్రి వయసు అరవై, కొడుకు వయసు పది. అరవై సంవత్సరాల నోడికి ఎవరికైనా పది సంవత్సరాల పిల్లలు ఉంటాడు చెప్పండి ఒకసారి. బ్రెయిన్ లేకపోతే కానీ అది ఉండకపోవచ్చు, కాదు అని నేను చెప్పలేదు కానీ ఉండకపోవచ్చు. సెకండ్ ఆప్షన్ నలభై సంవత్సరాలు నుండి ముప్పై సంవత్సరాలు కొడుకు ఎక్కడ పుడతాడా, పది సంవత్సరాలు పెళ్ళి అవుద్దా, అది కాదు. థర్డ్ ఆప్షన్ పాజిబిలిటీ ఉంది, ఫోర్త్ ఆప్షన్ పాజిబిలిటీ ఉంది. ఈ తండ్రి ఫిఫ్టీ కదా, ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, ఎంతైంది? ఫార్టీ ఫైవ్. ఇది ట్వంటీ కదా, ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, ఎంతైంది? ఫిఫ్టీన్. ఫార్టీ ఫైవ్ అనేది ఫిఫ్టీన్కి ఎన్ని రెట్లు ఉంది? మూడు రెట్లు ఉంది కదా. ఆన్సర్ ఇస్ వాట్? ఫిఫ్టీ ట్వంటీ, ఫిఫ్టీ ట్వంటీ. ఈ మెథడ్ పేరే ట్రయల్ అండ్ ఎర్రర్. చెప్పండి, అయితే ఈ మెథడ్ ఉపయోగించి చాలా ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు అనమాట. ఇది అర్థమెటికల్ వస్తుంది. అదే ప్యూర్ మ్యాథ్స్ అనుకోండి, ట్రయల్ అండ్ ఎర్రర్ ఎలా సాల్వ్ చేస్తాం జాగ్రత్తగా చూడండి. ఇది ఇది అర్థమెటిక్. ఇది రైట్. రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఓవర్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ను సాధించుము అంటాడు. ఈ లెక్కని భారతదేశంలో ఎవడైనా ఇరువైపులో అర్థం చేయమంటాడు. అప్పుడు ఇరువైపులో అర్థం చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ బి స్క్వేర్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఏబి, టూ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ రూట్ ఓవర్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్. మళ్ళీ అగైన్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ప్లస్ టూ ఇంటూ రూట్ ఓవర్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రెండింటి పట్టుకొచ్చేస్తాం. టూ ఇంటూ రూట్ ఓవర్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్. టూ ఇంటూ రూట్ ఓవర్
టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ మైనస్ త్రీ ఎక్స్ మరలా ఇరువైపు లగ్గం చేస్తాం. రెండు స్క్వేర్ నాలుగు ఇంటూ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ నూట అరవై తొమ్మిది, బి స్క్వేర్ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏబి, రెండు మూడు ఆరు, ఆరు పదమూడు డెబ్బై ఎనిమిది ఎక్స్. ఇవన్నీ బయట తీసుకొస్తాం. నైన్ ఎక్స్ స్క్వేర్ నాలుగు వేలు ఎనిమిది కదా, అప్పుడు నైన్ ఎక్స్ స్క్వేర్లో సరే ఇక్కడ వేస్తాను ఎయిట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ట్వంటీ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెంటీ ఎయిట్ ఎక్స్. ఇవన్నీ బయట తీసుకొస్తాం. నైన్ ఎక్స్ స్క్వేర్లో ఎయిట్ ఎక్స్ స్క్వేర్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ప్లస్ సెవెంటీ ఎయిట్, మైనస్ వచ్చి ప్లస్ కదా, అంటే మైనస్ సిక్స్టీ సిక్స్ ఎక్స్ వస్తుంది. ఇది ప్లస్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అరవై మూడు మూడు అప్పుడు ఎక్స్ మైనస్ అరవై మూడు ఇంటూ ఎక్స్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై మూడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు. సో త్రీ ఆర్ సిక్స్టీ త్రీ. ఇప్పుడు ఇది మ్యాథ్స్ వాడికి చాలా ఈజీగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏడుపులు కన్నీళ్ళు మొత్తం అన్నీ వస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ అంత కష్టం అనమాట. అది ఆటోమేటిక్గా ఆరాసాగరాలు బుక్ లేకపోతే ఏదో బుక్లో లెక్కలు ఉంటాయి, సొల్యూషన్లు ఒక స్టెప్లు ఉంటాయి. ఇది ప్యూర్ మ్యాథ్స్. దీన్ని భారతదేశంలో ఎవడైనా ఇలాగే చేయాలి దీన్ని. మరి దీన్ని ఇప్పుడు నాన్ మ్యాథ్స్డు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు పాపం, వాళ్ళు మినిమం యాభై సార్లు ప్రాక్టీస్ చేసినా ఈ లెక్క నెంబర్లు మ్యాథ్స్ వాళ్ళు చేయలేరు. సో దీనిని మనము బ్రెయిన్ ఉపయోగించి చేసేయచ్చు. ఎలాగంటే చూడండి, కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు, టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇప్పుడు మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఇది అనమాట ప్యూర్ మ్యాథ్స్ అంతాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఓవర్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీను సాధించుము అన్నాడు. ఈ లెక్కని ఎందుకు సాధిస్తున్నామో తెలుసుకోవాలన్నమాట. ఈ లెక్కని ఎందుకు సాధిస్తున్నామంటే, ఎందుకు లెక్క చేస్తున్నామంటే, ఎక్స్ విలువ కనుక్కోవడానికి చేస్తాను అనమాట. అది ఎందుకు సాధిస్తున్నాం, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ విలువ ఎంత, ఎక్స్ విలువ ఎంత, కిందే ఉంది ఎక్స్ విలువ, ఎక్కడ ఉంది కింద ఉంటుంది. అప్పుడు మీద పెడతాము, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టూ పెడతాము. టూ ప్లస్ వన్ త్రీ, మూడుకి వర్గమూలం ఉందా లేదు అది నమ్మలేదు. చాలా సీరియస్ చూస్తుంది, ఏహే నువ్వు నవ్వకపోతే ఇంకో దానికి వచ్చేసి నవ్వుకుంటాం. త్రీ ప్లస్ వన్ ఫోర్, ఫోర్కి వర్గమూలం ఉంది, చిరునవ్వు నవ్వుతుంది, అలాగని టిక్కి పెట్టకూడదు. ఫోర్ ప్లస్ వన్ ఫైవ్, వర్గమూలం లేదా. ఫైవ్ ప్లస్ వన్ సిక్స్, వర్గమూలం లేదు. ఆన్సర్ ఇదో అట్ట త్రీ. ఎవరో లేకపోతే అత్త కూతురు కదనమాట. లెక్క నువ్వు లెక్క చేయకన్నా నవ్వి చెప్పేయచ్చనమాట. మరొకసారి టూ ప్లస్ వన్ ఎంత, త్రీ. త్రీకి వర్గమూలం ఉందా లేదు అంటే నవ్వలేదు. ఇలా చూస్తుందా, ఏహే నువ్వు కాకపోతే దీనికి చూసి నవ్వుకుంటాం. త్రీ ప్లస్ వన్ ఎంత, ఫోర్. ఫోర్కి వర్గమూలం ఉంది, నవ్వుతుంది, చిరునవ్వు నవ్వుతుంది. ఎస్ ఆగదాం. ఫోర్ ప్లస్ వన్ ఫైవ్, నవ్వలే. ఫైవ్ ప్లస్ వన్ సిక్స్, నవ్వలేదు. ఆన్సర్ ఇది వాట త్రీ అన్నమాట. ఇప్పుడు అదే రెండు ఆప్షన్లు అవే అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే త్రీ ప్రతిక్షేపిస్తాం. త్రీ ప్లస్ వన్ ఫోర్, రెండు మూలు ఆరు, ఆరులో ఐదు తీస్తే ఒకటి. ఫోర్కి వర్గమూలం రెండు, ఒకటో వర్గమూలం ఒకటి. టూ ప్లస్ వన్ ఎంత, త్రీ. సో ఆన్సర్ ఇది వాట త్రీ అనమాట. ఈ మెథడ్ పేరే ట్రయల్ అండ్ ఎర్రర్. చెప్పండి, ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక లెక్క ఇస్తాడు, నాలుగు ఆప్షన్లు ఉంటాయి, లెక్క చదువుతాము, ఆప్షన్ కూర్చొని నవ్వుతాము, ఒకటే నవ్వింది అదే ఆన్సర్. మన దరిద్రం కోల్తే అన్ని నవ్వి బుర్ర ఉపయోగిస్తాం, ఏది నవ్వులు నోరు మూసుకుని లెక్క చేస్తాం. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇదే ఆల్జీబ్రా చూసుకోండి, ఆల్జీబ్రా అంటే ఇలా చేయాలన్నమాట. అది ఇది బై యూజింగ్ ఆప్షన్స్. థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్. అంటే చాలా లెక్కలు మనం నెంబర్ల ద్వారా సాల్వ్ చేయొచ్చు, అదే మనకి ఆల్జీబ్రా అంటారు. నెంబర్స్ పెట్టి చేయొచ్చు. ఎలాగంటే జాగ్రత్తగా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్, దీని వర్గమూలం ఎంత అని అడుగుతాడు. కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్. ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇందులో మనం దీన్ని ఎలా చేస్తామంటే, ఈ వర్గమూలం కట్టడం మ్యాథ్స్ వాళ్ళు కూడా మీకు మర్చిపోయి ఉంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని బీజీ సమాసాయ వర్గమూలం అంటారు. దీన్ని
ఇలా చేస్తాము x పవర్ 4 ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఇలా వేసుకుంటాము ఇలా తీసుకుంటాము x పవర్ 4 కి రూట్ x స్క్వేర్ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 ఈ రెండు పోతాయి రెండు పదాలు దించుకుంటాము 4x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ x స్క్వేర్ కి రెట్టింపు తీసుకుంటాము 2x స్క్వేర్ 2x స్క్వేర్ 4x క్యూబ్ అవ్వాలంటే 2x చేసుకోవాలి ప్లస్ 2x 2x ఇంటూ 2x స్క్వేర్ 4x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 దీన్ని డబల్ చేస్తాం 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఇక్కడ 1 వేస్తామా ఇక్కడ 1 వేస్తాం సో 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 మైనస్ 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 క్యాన్సిల్ అయిపోద్ది ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇలా చేయాలి ఇప్పుడు ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమైపోయింది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చేయలేము ఒకవేళ చేసినా సరే ఈ లెక్క చేయడానికి మినిమం 5 నిమిషాలు పడుతుంది దీన్ని బ్రెయిన్ ఉపయోగించి ఎలా చేస్తాం చూడండి ఏం లేదు వాడు ఇచ్చిన లెక్కలో చరరాశులు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకే ఒక చరరాశి ఉంది చరరాశులు అంటే ఏబిసి ఎక్స్వై జెడ్ వాటిలే చరరాశులు అంటారన్నమాట ఎన్ని ఉన్న చరరాశులు ఒకటే ఉంది అదేంటది ఆ ఎక్స్ ఆ ఎక్స్ స్థానంలో నీకు నచ్చిన నెంబర్ ఒకటి ప్రతిక్షేపిస్తాము 0 1 కాకుండా ఏదైనా ప్రతిక్షేపించుకోవచ్చు సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను నేను ఏదైనా వేసుకోవచ్చు 2 పవర్ 4 16 2 క్యూబ్ 8 8 4 32 2 స్క్వేర్ 4 6 24 4 2 8 ప్లస్ 1 48 72 80 80 ప్లస్ 1 81 81 రూట్ ఎంత 9 ఎంత మరి ఇప్పుడు వాడిచ్చిన సమాసంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాం కదా సేమ్ 2 ఆప్షన్లో పెడతాము సేమ్ 2 ఎక్కడ పెట్టాలి ఆప్షన్స్లో పెట్టండి 2 స్క్వేర్ 4 4 ప్లస్ 2 ప్లస్ 1 7 నో 2 స్క్వేర్ 4 2 4 ప్లస్ 1 9 ఇక్కడే వచ్చింది 9 ఇక్కడే వచ్చింది 9 ఇదే ఆల్జీబ్రా ఇదే ఆల్జీబ్రా అనమాట అంటే ఇంత పెద్ద లెక్కని ఇంత లెక్కని మనం చిన్న నెంబర్ పెట్టి మనం సాల్వ్ చేసేవచ్చు అనమాట ఈ 3 మెథడ్స్ పెట్టి మనం ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ చేయొచ్చు నా నెంబర్ మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ కూడా 7330 90 3677 సో ఇది మనకి క్లాసు ఇప్పుడు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కీలకమైనది ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏది కీలకం అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్యూర్ మ్యాథ్సే కీలకం అనమాట అథమెటిక్ రీజనింగ్ ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వచ్చి 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయింది కాబట్టి అథమెటిక్ రీజనింగ్ నాన్ మ్యాథ్స్ వాడైనా మ్యాథ్స్ వాడైనా ఎవరైనా ఒకటే ఎందుకంటే అది 4 5 సార్లు చేస్తే అథమెటిక్ వచ్చేస్తుంది రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ బ్రెయిన్ ఉంటే వచ్చేస్తుంది కానీ ఈ ప్యూర్ మ్యాథ్స్ మాత్రం నువ్వెంత చేయు మన 10th క్లాస్లో నేర్చుకున్నాం ఇవి డిగ్రీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయి ఉంటుంది ఇంటర్మీడియట్ 2 డిగ్రీ 3 5 2 సంవత్సరాల గ్యాప్ 7 సంవత్సరాలు అయి ఉంటుంది సో అందువలన మీరు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ కొట్టాలంటే 200% మ్యాథ్స్ చేయగలిగితే కొట్టగలరు అలాగే ఇలాగ జిఎస్ అయినా రీజనింగ్ అయినా ఏదైనా మ్యాథ్స్ అయితే మాత్రం బేసిక్ ఉండాలి ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది ఒక బీటెక్ కుర్రాడు రాస్తున్నాడు ఒక బీఎస్సీ మ్యాథమెటిక్స్ రాస్తున్నాడు ఒక బీకామ్ రాస్తున్నాడు ఒక బీఏ రాస్తాడు ఇప్పుడు బీటెక్ కుర్రాడికి లెక్కిస్తే ముప్పుది ఇలా అట్టు నీటి పెట్టి టపక్ మనిపించేస్తాడు నాన్ మ్యాథ్స్ లెక్క చేయలేడు నీకు ప్యూర్ మ్యాథ్స్ దాదాపు 20 ప్రశ్నలు ఉంటాయి ఈ 20కి 20 మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాక్సిమం తెచ్చుకోగలరు కాబట్టి నా క్లాస్ స్టూడెంట్ కొంచెం స్పీడ్గా చేయగలరు అంతకన్నా ఏం లేదు ఇప్పుడు నా ఇది ఈ లెక్కని నా క్లాస్ వినకపోయినా ఆ లెక్కన చేయగలరు ఎవరు నాన్ మ్యాథ్స్ వాడు నాన్ మ్యాథ్స్ మనం చేయలేము అనమాట ఈ ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు బీటెక్ తర్వాత బీఎస్సీ వాళ్ళు సారీ బీటెక్ వాళ్ళు బీఎస్సీ వాళ్ళు 20కి 20 తెచ్చేస్తారు ఈ నాన్ మ్యాథ్స్ వాడు 20కి 5 కూడా తెచ్చుకోలేడు కారణం ఏంటంటే ఇంటర్మీడియట్లో మళ్ళీ ఎంఈసీ ఉంటే మళ్ళీ ఓకే ఇంటర్మీడియట్ హెచ్ఈసీ కానీ సిఈసీ కానీ ఉంటే మీకు నెగిటివ్గా అనుకోకండి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి మీకు 20 క్వశ్చన్లకి మీరు ఒక 12 13 క్వశ్చన్లు 13 క్వశ్చన్స్ కానీ చేయగలిగితే నాన్ మ్యాథ్స్లో మీ ఇంట్లో ఆర్ఆర్బి ఉంటుంది 100% నేను చెప్పగలను అనమాట అది
అదే మ్యాథ్స్ కూడా 20కి 20 తీస్తాడు అన్నమాట. నాకు తెలుసు అనమాట, నేను చదువుకున్నాను కాబట్టి తెలుసు అనమాట. ఎందుకంటే టెన్త్ వరకే మ్యాథ్స్ ఇస్తాడు. ఒక బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివేవాడు టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ ఎందుకు చేయలేడు? 100% చేయగలడు అనమాట. మనం నాన్ మ్యాథ్స్లో ఎందుకు చేయలేమంటే, మనం ఇంటర్మీడియట్ సిఈస్ చదువుతాము, డిగ్రీ బీకామ్ చదువుతాము, తర్వాత 2 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో నువ్వు చేయలేవు అనమాట. అది సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇది మనకు 1 ఇయర్ వ్యాలిడిటీ కాబట్టి హాయిగా ఒక లెక్కన 10 సార్లు చూసుకోండి, లాజిక్ చూసుకోండి. అలాగే మీరు ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన బుక్ ఏంటంటే ప్రీవియస్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి బిట్స్ ఉన్న బుక్ ప్రిపేర్ అవ్వండి ప్యూర్ మ్యాథ్స్కి. ఎస్ఎస్సి కిరణ్ పబ్లికేషన్స్ కానీ లేదా కిరణ్ పబ్లికేషన్స్ కానీ ఎస్ఎస్సి బిట్స్ ఉంటాయి, కిరణ్ పబ్లికేషన్స్ అవన్నీ మీకు చెప్తాను. ప్రీవియస్లో ఇచ్చినవన్నీ ఉంటాయి. అలాగే బోల్డ్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, ప్రిపేర్ అవ్వండి. నాన్ మ్యాథ్స్ మాత్రము, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మొదటిసారిగా ఏది ప్రిపేర్ అవుతారంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ గైడ్ అని ఉంటుంది కొనుక్కోండి, అందులో ముందు ప్రిపేర్ అవ్వండి, తర్వాత ఎస్ఎస్సి బిట్లకి వెళ్ళండి. మీ నాన్ మ్యాథ్స్ ఫస్ట్ ఎస్ఎస్సి బిట్లకి వెళ్ళిపోయారు అనుకోండి, 0 అయిపోతుంది అనమాట. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ గైడ్ చెప్పండి, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ గైడ్ కొనుక్కోండి, అది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇది చేయొచ్చు. నేను మీకు ప్యూర్ మ్యాథ్స్లో చాప్టర్ల పేర్లు చెప్తాను, తర్వాత ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వన్ ప్యూర్ మ్యాథ్స్లో ఆల్జీబ్రా ఉంటుంది, తెలుగులో బీజీ గణితం అంటారు. ఆల్జీబ్రా బీజీ గణితము, ఇందులో మీకు చాప్టర్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంది, తర్వాత ఘాతాలు ఘాతాంకాలు, తర్వాత కరణులు, తర్వాత శ్రేణులు, తర్వాత వర్గ సమీకరణాలు, తర్వాత రేఖీయ సమీకరణాలు, నెక్స్ట్ ప్రస్తారాలు సంయోగాలు సంభావ్యత, ఈ 7 ఈ 8 చాప్టర్లు మీకు ఆల్జీబ్రాలు ఉంటాయి. తర్వాత సాంఖ్యక శాస్త్రము, తర్వాత త్రికోణమితి, తర్వాత ప్లేన్ జామెట్రీ, తర్వాత మెన్సురేషన్ ఉంటుంది, వైశాల్యాలు ఘన పరిమాణాలు, మీకు అది అర్థమెటిక్ సార్ చెప్పినట్టు చెప్తారు. ఈ ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తాయి అనమాట. ఒకటి రాసుకోండి, ఫస్ట్ వన్ బీజగణితంలో చాప్టర్లు బీజగణితం అని రాసుకోండి. బీజగణితం చూసుకోండి, బీజీ సమాసాలు, ఘాతాలు ఘాతాంకాలు, కరణులు, వర్గం సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు అసమీకరణాలు, ప్రస్తారాలు సంయోగాలు, సంభావ్యత శ్రేణులు. ఇందులో మీకు షార్ట్ కట్స్ ఉంటాయి, ఇందులో షార్ట్ కట్స్ ఉంటాయి, ఇందులో షార్ట్ కట్స్ ఉంటాయి, ఇందులో ఉంటాయి రేఖీయ సమీకరణాలు అసమీకరణాలు ఉంటాయి, ప్రస్తార సంయోగాలు కాన్సెప్ట్ ఉంటుంది ఒక స్టెప్లో వేసేవచ్చు, సంభావిత కాన్సెప్ట్ ఉంటుంది ఒక స్టెప్లో వేయచ్చు, శ్రేణులు షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు తప్పితే ఇవన్నీ షార్ట్ కట్స్ ఉంటాయి, కానీ ఒక స్టెప్లో వేయచ్చు. అయితే ఈ ఆల్జీబ్రా నుంచి మీకు 8 చాప్టర్లు ఉన్నాయి కదా, 4 బిట్లు పడతాయి అనమాట, 4 లేదా 6 బిట్లు పడతాయి అనమాట 8 చాప్టర్లు ఆల్జీబ్రా అనమాట. ఇదంతా ఎస్ఎస్సీజీఎల్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఆర్ఆర్బి ఉంటుంది, బ్యాంక్స్ ఉంటుంది, ఏదైనా ఈ చాప్టర్లు ఉంటాయి, బిట్లు 6 పడతాయి అనమాట ఆల్జీబ్రా నుంచి అనమాట. అది ఇది ఆల్జీబ్రా బీజీ గణితము. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ త్రికోణమితి. త్రికోణమితి త్రికోణమితి ట్రిగ్నోమెట్రీ TRIGNO METRY ట్రిగ్నోమెట్రీలో 3 కాన్సెప్ట్ ఉంటాయి, నిష్పత్తులు, సమానత్వాలు, ఎత్తులు దూరాలు. ఎత్తులు దూరాలు, నిష్పత్తులు, సమానత్వాలు, ఎత్తుల దూరాలు, దీని నుంచి మీకు 3 క్వశ్చన్లు వస్తాయి త్రికోణమితి 3. సో మరొకసారి, త్రికోణమితిలో నిష్పత్తులు, సమానత్వాలు, ఎత్తులు దూరాలు, నిష్పత్తులు, సమానత్వాలు, ఎత్తులు దూరాలు, ఇది త్రికోణమితి రైట్. చూసుకోండి, నిష్పత్తులు, సమానత్వాలు, ఎత్తుల దూరాలు, రేషియోస్, ఐడెంటిటీస్, హైట్స్ అండ్ డిస్టెన్స్, త్రిగ్నోమెట్రీ. తర్వాత జామెట్రీ రేఖాగణితము, రేఖాగణితము రేఖాగణితము జామెట్రీ జామెట్రీ రేఖాగణితము ఇది జామెట్రీ, దీని నుంచి 3 బిట్స్ వస్తాయి. తర్వాత
సాంఖ్యక శాస్త్రము, సాంఖ్యక శాస్త్రము దీని నుంచి ఒక 2 బిట్స్ వస్తాయి. సో 6 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 2 టోటల్ 15 14. అంటే 30 క్వశ్చన్లో 14 ఆర్ 15 క్వశ్చన్లో మీకు ఈ ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తాయన్నమాట. ఇవి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ అనమాట. ఇవి ఇవన్నీ మీకు చెప్తాను. చెప్పినప్పుడు మీకు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలో ఆ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. నేను కాన్సెప్ట్ చెప్పి దాని మీద బిట్లు నేను చెప్తాను నేను. సో బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇందులో మీకు సాంఖ్యక శాస్త్రము ఓకే మీరు చేయగలరు అందరూ. రేఖాగణితం చాలా కష్టం. జామెట్రీ మ్యాథ్స్ కూడా జామెట్రీ చాలా కష్టం అనమాట. జామెట్రీకి మీరు ఎస్ఎస్సి బిట్లు ప్రీవియస్ బిట్లు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అది ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో మార్చుకొని ప్రిపేర్ అవ్వాలి. నేను ఒక 30-40 బిట్స్ చెప్తాను ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్స్ అన్ని మోడల్లో. అయినా మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన నోట్స్ ప్రిపేర్ అయ్యి అయ్యే బెట్టి కొట్టుకొని వెళ్ళి పేపర్ చూసి ఈ బిట్లు రాలేదు అనకండి. ఎందుకంటే 100 పేపర్లు ఉంటాయి, అవి ఉదయం ఒక పేపర్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక పేపర్ ఉంటుంది, ఎక్కడ ఇచ్చిన బిట్ అక్కడ ఇవ్వడం అనమాట అది. సో అది చూసుకోండి. అంటే ఈ బిట్టే పడిపోద్ది అని చెప్పలేను, కాన్సెప్ట్ మాత్రం దాటవు. ఇప్పుడు రేఖాగణితం ఉంది జామెట్రీ, నేను కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ దాటడానికే లేదు దాటవు, కానీ బిట్ వాడు అలాగైనా వచ్చు అనమాట. అది అది చూసుకున్నది. మీకు షార్ట్ కట్స్ ఆల్జీబ్రాగా ఉంటుంది, తర్వాత ట్రిగ్నోమెట్రీ ఉంటుంది షార్ట్ కట్స్, తర్వాత ఏమో జామెట్రీ ఉండదు, స్టాటిస్టిక్స్ చేయగలరు. స్టాట్ ఎందుకని మీకు వచ్చేస్తుంది, నేను దించగలను. జామెట్రీ మాత్రం అది అది కాన్సెప్ట్ చెప్తాను, చాలా బాగా చెప్తాను, కానీ బిట్ అనేది మాత్రం ఎక్కువ బిట్లు చేస్తాను.